నమస్కారం, ఎస్వైసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గుంటూరు ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన భోగిమంటల కార్యక్రమంలో అపశృతి, ఎమ్మెల్యే మోదుగులకు త్రుటిలో తప్పిన ప్రమాదం. నగర ప్రజలకు వైసీపీ నగర అధ్యక్షులు లేళ్ల అప్పిరెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు. సమస్యలకు త్వరితగతిన పరిష్కారం సూచించే స్వచ్ఛత యాప్ అవగాహన కల్పిస్తున్న నగరపాలక సంస్థ. గుంటూరు ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన భోగిమంటల కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు ఒక వ్యక్తికి మంటలు అంటుకున్నాయి. అతడిని కాపాడడానికి ప్రయత్నించిన ఎమ్మెల్యే మోదుగుల పాదాలకు కూడా మంటలు అంటుకున్నాయి. త్రుటిలో ప్రమాదం తప్పింది. మంటలలో గాయపడిన వ్యక్తిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్యే పాదాలకు కూడా కాలిన గాయాలు అయ్యాయి. కులమతాలకు అతీతంగా ఆనందకరమైన వాతావరణంలో జరుపుకునే పండుగ సంక్రాంతి అని వైసీపీ నగర అధ్యక్షులు లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, సంక్రాంతిని పురస్కరించుకుని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. భారతదేశంలో కులాలకి మతాలకి ప్రాంతాలకు అతీతంగా పెద్ద ఎత్తున జరుపుకునే పండుగ సంక్రాంతి పండుగ. సంక్రాంతి పండుగ అంటేనే రైతాంగం మోముల్లో చిరునవ్వు కనిపిస్తూ ఉండేది. పండినటువంటి పంటలన్నీ కూడా ఇళ్ళకి చేరే పండుగ. రైతులు సుభిక్షంగా ఉంటేనే దేశం బాగుంటుందనే భావనలో ఇవాళ ప్రభుత్వాలు కూడా ముందుకు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. అందుకే సంక్రాంతి పండుగ వస్తే ఇవాళ కర్షకులకి కార్మికులు అందరూ కూడా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా ఈ పండుగని పెద్ద ఎత్తున జరుపుకున్నటువంటి పరిస్థితులు. అందుకే సంక్రాంతి పండుగ సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అందరి జీవితాలు సుఖమయం కావాలని, ఆనందోత్సవాలతో ముందుకు సాగాలని, కుటుంబం మొత్తం కూడా ఈ పండుగ వేళల్లో అందరు కూడా కలిసిమెలిసి సాగాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటా ఉన్నాం. రైతు ప్రయోజనాల కోసమే కొన్ని సంస్కరణలు చేసినట్లు మిర్చియార్ చైర్మన్ మన్నవ సుబ్బారావు తెలిపారు. ఈ మార్కెటింగ్ విధానంతో పాటు సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన విధానాలను అమలు చేయనున్నట్లు ఆయన మీడియాకు తెలిపారు. త్వరలో మరికొన్ని సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి అరాచకాలను అవినీతిని అరికడతామని తెలిపారు. ఈ సందర్భంగా రైతులంతా పాడి పంటలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. ఈ జిల్లా ప్రజానీకానికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా రైతాంగానికి ఈ ఏడాది ఈ సంక్రాంతి శుభ సందర్భంలో పాడి పంటలతోటి అందరికి కూడా సమృద్ధిగా ఉండాలని, అందరికి కూడా అన్ని పంటలకు కూడా గిట్టుబాటు ధర లభించాలని, ముఖ్యంగా మిర్చి రైతాంగానికి మంచి గిట్టుబాటు ధర రావాలని, అదేవిధంగా వాళ్ళకు కూడా మంచి దిగుబడులు రావాలని, రైతాంగం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని ఈ యొక్క సంక్రాంతి సందర్భంలో ముఖ్యంగా ఈ మీడియా వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అటు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఈ మీడియా వార్తగా ఉండి ప్రభుత్వ పక్షాన జరుగుతున్నటువంటి లోపాలను కూడా ఎత్తి చూపుతూ ప్రజల యొక్క సమస్యల్లో నిత్యం కూడా భాగస్వాములు కావాలని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ యార్డులో ఉన్నటువంటి హమాలీలు కావచ్చు లేదా కమిషన్ ఏజెంట్లు కావచ్చు, గుమ్మస్తాలు, దొడ్డి కాపలా వాళ్ళు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. నగరపాలక సంస్థ అధికారుల ఆదేశానుసారం నగరంలో స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్రప్రదేశ్లో భాగంగా స్వచ్ఛతపై అవగాహన కల్పిస్తున్నట్లు ఎంహెచ్ఓ నాగేశ్వరరావు తెలిపారు. అమృత సిటీలో మంచి ర్యాంక్ సాధించేందుకు అధిక జనసంచారం ఉండేటటువంటి ప్రాంతాలైన కళాశాలలు, షాపింగ్ మాల్స్లో స్వచ్ఛత యాప్ గురించి అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. స్మార్ట్ ఫోన్ కలిగి ఉన్న వారంతా ఈ యాప్ను ఉపయోగించి స్థానికంగా ఉన్న ఎటువంటి సమస్యకైనా త్వరితగతిన పరిష్కారం పొందవచ్చని ఆయన తెలిపారు. దీనికి సంబంధించిన ప్రచార కరపత్రాలను విడుదల చేసినట్లు తెలిపారు. ఎంవీఆర్ మాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంవీఆర్ ఇన్ఛార్జ్ నాగేశ్వరరావు పాల్గొన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా జిఎంసి గుంటూరు మన కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం మన కార్పొరేషన్లో స్వచ్ఛ సర్వేక్షణ అంటే ఈ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ దీంట్లో భాగంగా ఎవరి నగరాన్ని వాళ్ళు శానిటరీ పరంగా అట్లాగే ఇంజనీరింగ్ పనుల్లో కానీ అన్ని విషయాల్లో కూడా దీనికి ఒక రేటింగ్ ఇచ్చి అమృత సిటీస్లో
అమృత సిటీస్లో మెరుగైన ర్యాంకు మన గుంటూరు పట్టణానికి రావాలనే ఒక ఆకాంక్షతోటి నగరపాలక కమిషనర్ గారు అన్ని కళాశాలలు అట్లాగే ఇట్లాంటి షాపింగ్ మాల్స్ తర్వాత స్టేడియమ్స్ ఉన్నటువంటి జనాలు ఎక్కువగా కూడే ప్రదేశాల్లో మనం యాక్టివేట్ చేస్తూ దీన్ని స్వచ్ఛత యాప్ అని అంటే దీన్ని ఏంటంటే సింపుల్గా క్లీన్ యువర్ సిటీ విత్ ఏ స్మార్ట్ ఫోన్ ఒక మీ దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు ఈరోజు అందరి దగ్గర కూడా స్మార్ట్ ఫోన్ ఉంది ఆ స్మార్ట్ ఫోన్ ద్వారా ఒక యాప్ని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ సెంట్రల్ వాళ్ళు ఈ యాప్ను డెవలప్ చేశారు. ఈ యాప్ ద్వారా మన స్థానికంగా ఉండేటువంటి రోడ్డు కాలువలు క్లీనింగు అట్లాగే ట్యాప్స్ అట్లాగే వాటర్ యొక్క సమస్యలు ఇవన్నీ కూడా కార్పొరేషన్కి సంబంధించినటువంటి సున్నితమైన సమస్యల్ని దీనిలో మీరు ప్రొఫైల్ ద్వారా ముందు డౌన్లోడ్ చేసుకుని అప్లోడ్ చేయగలిగితే అదే రోజు లేదా నెక్స్ట్ రోజుకల్లా వితిన్ 24 అవర్స్లో మా కార్పొరేషన్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ దీనికి పరిష్కారాన్ని చూచి వెంటనే రిజాల్వ్ చేస్తారు. అంటే సింపుల్ ఇంతకుముందు ఏంటంటే ఫోన్ చేయడం, మీరు దానికి మళ్ళీ 103లో అప్లోడ్ చేయడం అదొక కాలాతీతంగా ఉండేది. ఇది వెంటనే ఇది ఆల్ ఇండియా వైడ్గా చూస్తారు. పై అధికారులు కూడా మా కింద ఎంప్లాయీ దీనికి ఆన్సర్ ఇచ్చాడా లేదా చూస్తారు కాబట్టి ఆన్సరబుల్ ఒక స్మార్ట్ ఫోన్లో ఉన్నటువంటి యాప్ యొక్క అదేవిధంగా దీన్ని ప్రచారంలో భాగంగా దీనికి మనకి నగరం నలుమూలల ఈ ప్రచారంలో భాగంగా పాంప్లెట్స్ వేయడం అట్లాగే బ్యానర్స్ వేయడం అట్లాగే అన్ని వ్యాపార సమూహాలతో ఉన్నటువంటి అసోసియేషన్స్తో మాట్లాడడం ఇవన్నీ చేస్తూ వాళ్ళ యొక్క సహకారాన్ని తీసుకుని వాళ్ళని భాగస్వామ్యులు అవ్వమని చెప్పి మనం కోరుకుంటా ఉన్నాం. ఇందులో ఒక్కొక్క రోజు ఒక్కొక్క విభాగాన్ని యాక్టివ్గా చూసుకుంటూ బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక బ్రాడిపేటలోని గురువయ్య స్కూల్లో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సేవా సమితి కన్వీనర్ శ్రీనివాస్ మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుండి ప్రతి ఏటా ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 15వ తారీఖున శ్యామలానగర్ సంతోషిమాత ఆలయంలో ఉచితంగా బ్రాహ్మణ ఉపనయనాలు జరుగుతాయని తెలిపారు. కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా సమితి ప్రెసిడెంట్ రామకృష్ణారావు, పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు. బ్రాహ్మణ సేవా సమితి అనేక కార్యక్రమాల్లో బ్రాహ్మణ మహిళలకు గత కొన్ని సంవత్సరాలుగా చాలా రకాలుగా ఉపయోగపడుతూ వస్తుంది. సంక్రాంతిలో ముగ్గుల పోటీ అనేది కండక్ట్ చేసి ఎక్కువ మంది మహిళల్ని పార్టిసిపేట్ చేయడం ఉద్దేశంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా 15వ తారీఖున బ్రాహ్మణ ఉపనయనాలకు కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఈ ఉపనయనాలు పూర్తి ఉచితంగా శ్యామలనగర్ సంతోషమాత దేవాలయంలో జరుగుతాయి. 15వ తారీఖు ఈ కార్యక్రమం జరుగుతుంది. పూర్తి ఉచితంగా బ్రాహ్మణ వటువులకు ఈ కార్యక్రమం చేయడానికి నిశ్చయించారు. మా ప్రెసిడెంట్ గారు రామకృష్ణరావు గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారాలు. బ్రాహ్మణ సేవా సమితి బ్రాడిపేట 1/13లో 1984లో ఎస్టాబ్లిష్ అయింది. ఆనాటి నుంచి 32 సంవత్సరాల నుంచి అనేక కార్యక్రమాలు బ్రాహ్మణ బంధువులకు ఏర్పాటు చేస్తున్నాం. ఇటీవల కృష్ణా పుష్కరాల్లో అమరావతిలో 12 రోజుల కార్యక్రమం చేసాం. మా దసరాకి మహిళలకి చీరల పంపిణీ కార్యక్రమం కూడా అత్యంత అభిమంగా ఏర్పాటు చేసాం. ఆ కార్యక్రమంలో ఎంతోమంది మహిళలకి చీరల పంపిణీ కూడా చేసాం. సంక్రాంతి సందర్భంగా ఇప్పుడు మా కన్వీనర్ గారు శ్రీనివాస్ గారు చెప్పిన ప్రకారంగా మహిళలకి ముగ్గులు పోటీ ఏర్పాటు చేసాం. మా శ్రీ మాదేవ గురే స్కూలు బ్రాడిపేట జరిగింది ఇక్కడ. అంతేకాకుండా నెక్స్ట్ మంత్ ఫిబ్రవరిలో 15/2/2015 ఉదయం 10:50 ముహూర్తంలో వటువులకి ఉచితంగా ఉపనయనం కూడా ఏర్పాటు చేస్తాం. ఈ కార్యక్రమానికి సద్వినియోగం చేసుకుని బ్రాహ్మణ బంధువులు కూడా ఈ సమావేశం సందర్భంగా అందరికీ ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమంగా కావాలంటే మా సెక్రటరీ గారిని, మా కన్వీనర్ గారిని సంప్రదించి, బ్రాడిపేటలో కార్యాలయం దగ్గర సంప్రదించి పేరు నమోదించుకుని అత్యంత అధిక సంఖ్యలో వటువులు పాల్గొని కార్యక్రమం చేపట్టాలని కూడా కోరుతున్నాం. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి.